దావీదు రాజుగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు, రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మందసము యెరూషలేముకు తీసుకురాబడుతుందో ఆ ఆనందములో ఆ సంతోషములో దావీదు చేసిందని తెలుసా, తన పొజిషన్కి తన పోస్ట్కి సూచన అయినటువంటి వస్త్రాలు తీసేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, ఆత్మీయ వస్త్రాలు ధరించాడు. నారతో చేయబడిన ఎఫోదు ఆత్మీయతకు సూచన, వాస్తవంగా యాజకునికి సూచన. ఆత్మీయ వస్త్రాలు ధరించాడు. ఆత్మీయ వస్త్రాలు ధరించిన దావీదు తన పోస్టును పొజిషన్ని పక్కన పెట్టేసి తనతో పాటు ఉన్నటువంటి సామాన్యులతో పాటు కలిసి దేవుని సన్నిధిని నాట్యమాడుతున్నాడు. ఏమి కనపరుస్తున్నాడు, ఏ విధంగా దావీదు కనిపిస్తున్నాడు చూద్దామా. దావీదు ఒక సామాన్యుడిగా కనిపిస్తున్నాడు. దావీదు తగ్గింపు తత్వము కలవాడిగా కనిపిస్తున్నాడు. రాజు అయినప్పటికీ ఆ రాజరికాన్ని, రాజరిక వస్త్రాలను పక్కన పెట్టేసి తన ఆత్మీయ వస్త్రాలు ధరించి అందరిలో ఒకటిగా కనిపిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడ సహోదరి, దయచేసి విను. నువ్వు మంచి ఉన్నతమైన చదువులు చదివిన వాడివే కావచ్చు, డబ్బున్నవాడివే కావచ్చు, అధికారివే కావచ్చు, ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడివే కావచ్చు, ఐశ్వర్యవంతురాలువే కావచ్చు, కానీ వినాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనిపిస్తున్నప్పుడు మనమందరం కూడా దేవుని దృష్టిలో సమానమే అనే సత్యాన్ని మాత్రం దయచేసి ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. మీరు ఎంత గొప్ప అధికారులైనప్పటికీ, ఎంత గొప్ప హోదా కలిగిన వారైనప్పటికీ, ఎంత గొప్ప పదవి ఉన్నప్పటికీ, పలుకుబడి ఉన్నప్పటికీ, అదంతా కూడా మందిరం బయటే. మందిరం లోపలికి వచ్చిన తర్వాత మనమందరం కూడా జీవము కలిగిన దేవుణ్ణి సేవించే దేవుని బిడ్డలమే, అందరము సమానులమే అనే ఆలోచన దయచేసి ఏ ఒక్కరు మర్చిపోమాకండి. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా రాణి ఒకరోజు మందిరానికి వెళ్ళింది. ఒక పేద విధవరాలు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి తన పక్కనే మోకరించింది. ఆ పేద విధవరాలు ఎవరో వచ్చినా పక్కన మోకరించారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఇంకెవరూ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే మహారాణి వచ్చి పక్కన కూర్చుంది. అయ్యో మహారాణి గారు నా పక్కన కూర్చున్నారేమిటి, గబగబా లేచి వెళ్ళి ఒక మూల కూర్చుంది. కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి పక్కన కూర్చుంటే ఎవరేంటి ఎవరా అని చెప్పి మరలా కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి తన పక్కన కూర్చుంది. అయ్యో అలాంటి పేదదాని పక్కన విక్టోరియా రాణి గారు వచ్చి కూర్చున్నారేమిటి, గబగబా లేచి మరొక చోటకు వెళ్ళి మూల కూర్చుంది. మౌనంగా మోకరించి ప్రార్థన చేస్తుంది. మరలా విక్టోరియా రాణి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంది. మళ్ళీ ఆ పేద విధవరాలు కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి గారు పక్కనే కూర్చుంటే లేచి వెళ్ళబోతుంది. విక్టోరియా రాణి అట ఆమె చేతిని పట్టుకుంది. అమ్మా ఎందుకు నా పక్కన కూర్చోడానికి భయపడుతున్నావు, అలా లేచి వెళ్ళిపోతున్నావు. ఆ పేద విధవరాలు చెప్పిందట, అమ్మా ఈ దేశాన్ని పరిపాలించే మహారాణి మీరు, మీలాంటి మహారాణి పక్కన నాలాంటి పేదది కూర్చో తగునా, అందుకే నేను లేస్తున్నానమ్మా. అప్పుడు విక్టోరియా రాణి చెప్పిందండి తెలుసా, నేను మహారాణిని మందిరం బయట, మందిరం లోపల మనిద్దరం కూడా దేవుని బిడ్డలమే, సమానులమే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నిజమే మన కల్వరి టెంపుల్లో ధనికుడు పేదవాడు అనేటటువంటి తారతమ్య భేదాలు కానీ, పెద్ద కులం వాడు చిన్న కులం వాడు అనేటటువంటి ఆలోచన విధానం కానీ, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అనేటటువంటి ప్రాంతీయ తత్వం కానీ, కులతత్వం కానీ, కల్వరి టెంపుల్ని ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కనీసం దాని యొక్క సూచన ఛాయలు కూడా లేకుండా నడపడానికి దేవుడు మహాకృప మన కల్వరి టెంపుల్కి అనుగ్రహించాడు. ఒకవేళ మనలో ఎవరైనా ధనవంతులు ఉన్నట్లయితే మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయటల్లా, అధికారులు ఉన్నట్లయితే మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేయటల్లా, కానీ దేవుని యొక్క హృదయం ఏమిటో, వాక్యానుసారమైనటువంటి మందిరం ఏమిటో, వాక్యానుసారమైనటువంటి జీవితం ఏమిటో, ఆ జీవితాన్ని గ్రహించి అందుకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రభువు పేడ చెప్తున్నా, ధనవంతులా, అధికారులా, ఐశ్వర్యవంతులా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఇంకనూ ఆశీర్వదించునుగాక. కానీ కల్వరి టెంపుల్ లోపలికి వచ్చినప్పుడు మీ పక్కన పేదవాడు కూర్చుంటే వారిని పలకరించండి, ప్రేమతో వ్యవహరించండి. మన కల్వరి టెంపుల్ దేవుని నివాస స్థలము అనే విషయము మర్చిపోతాం. మన మందిరము దేవుణ్ణి ఘనపరిచే మహిమపరిచే మందిరముగానే, సమానత్వాన్ని పెంచి పోషించే మందిరముగానే, క్రీస్తు రాకడ వరకు ఈ అద్భుతమైన ఆత్మీయ విధానము విధి కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.